హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎవరైతే బీపీ మరియు గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. నిజానికి బీపీ మరియు గుండెకి సంబంధించిన వ్యాధులు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే సరైన డైట్ ఫాలో అవ్వకపోవడమే. ఎప్పుడైతే సరైన డైట్ ఫాలో అవుతామో అప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు రావు. ఇప్పుడు సరైన డైట్లో భాగంగా ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలని తినకండి, అలాగే అన్ని ఆహార పదార్థాల్లోనూ ఉప్పును తగ్గించండి. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి కూరగాయలు, చికెన్లు, మటన్లు తగ్గించండి, వీలైతే మానేయడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలని తీసుకోవడం వలన గుండె వ్యాధులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏం తినవచ్చో చూద్దాం. వీలైనంత వరకు ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలని తీసుకోండి. ఉప్పు లేకుండా మజ్జిగ, పెరుగు తీసుకోవచ్చు. అదేవిధంగా చేపలు, కొవ్వు తీసేసినటువంటి మాంసం ఇలాంటివి తీసుకోవచ్చు. బీపీ మరియు గుండెకి సంబంధించిన వ్యాధుల్ని కలిగిన వారు ఎప్పుడూ కూడా అధిక బరువుని, షుగర్ని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. ఇంకా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయండి. డాక్టర్ సలహా మేరకు ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయడం మంచిది. ఒత్తిడి, కోపం తగ్గించే యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా బీపీ మరియు గుండె వ్యాధులను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల వరకు రన్నింగ్ లేదా జాగింగ్ చేయడం ద్వారా అధిక బీపీ మరియు గుండె వ్యాధుల్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీలైనంత వరకు ఎక్కువగా తాజా పండ్లను తీసుకోండి. తద్వారా రక్తం శుభ్రపడటమే కాకుండా రోజంతా హ్యాపీగా, ఉత్సాహంగా ఉంటారు. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.